రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ ఇరవై ఒక్క రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయాధికారులు లెక్కించారు కొండపై ఉన్న హరిత భవనంలో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఇరవై ఒక్క రోజుల హుండీ ఆదాయంలో కోటి డెబ్బై రెండు లక్షల పదిహేను పేల మూడు వందల పన్నెండు రూపాయలు నగదు రూపం కాగా మిశ్రమ బంగారం నూట ఎనబై నాలుగు గ్రాములు మిశ్రమ వెండి మూడు కిలోల నాలుగు వందల గ్రాములు వచ్చినట్టు తెలిపారు ఇవి కాకుండా విదేశీ భక్తుల రూపంలోనూ నగదు వచ్చిందని వెల్లడించారు వేసవి సెలవులతో పాటు ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రికి భక్తుల రాకతో పెరిగిందని ఆలయాధికారులు తెలిపారు